పిల్లలు అన్నవాళ్ళు మనకు ఫలించటం గురించి నేర్పించారు కదా, ఫలించటం గురించి ఎలా ఉంటే ఫలిస్తాం మనము, మర్చిపోయారా ఎలా ఉంటే ఫలిస్తాం? ఆ యేసే చెప్పినట్లు చేస్తే, ప్రార్థన చేస్తే, వాక్యము చేస్తే, వాక్యం చదివితే మనం దేవునిలో ఫలిస్తాం కదా. మనం ఇలా ఫలించి బాగుందా, బొకే బాగుందా, బాగుందా బొకే, మంచిగా ఎల్లో ఫ్లవర్స్ తో బాగుంది కదా. అయితే రే మనము ఫలించటము అపవాదికి ఇష్టం లేదు, సాతానుగాడికి ఇష్టం లేదు. వాడు ఏం చేస్తాడు తెలుసా, మన ఫలించిన ఫలాలన్నిటినీ కూడా మనలో నుంచి తీసివేస్తాడు, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసేస్తాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తాడు. ఏమేమి తీసేస్తాడు? నీకున్న జ్ఞానం తీసేస్తాడు. నీకు నువ్వు అన్ని మర్చిపోతావు, చదువుతావు కానీ గుర్తుండవు. నెమ్మదిగా నీకున్న జ్ఞానాన్ని తీసేస్తాడు రా, నెమ్మదిగా నీకున్న ఆరోగ్యాన్ని తీసేస్తాడు. ఆరోగ్యము, వీడు ఆరోగ్యంగా ఉంటే సండే స్కూల్కి వెళ్ళిపోతాడు, అందుకే వీడికి జ్వరం ఇద్దాం, లేకపోతే నీరసం ఇద్దామని నెమ్మదిగా మీలో ఉన్న ఆరోగ్యం అంతటినీ తీసేస్తాడు. తర్వాత మీకు సంతోషం, సమాధానం, ఆనందం అన్నీ ఉంటాయిరా, అవన్నీ మీ నుంచి నెమ్మది నెమ్మదిగా దూరం చేసేస్తాడు. ఫ్రెండ్స్ని దూరం చేసేస్తాడు, ఇంకా మీకు కావలసినవన్నీ కూడా మీ దగ్గర నుంచి తీసేస్తాడు. మీకు ఏది ఇష్టమో ఆ వస్తువులు ఆడుకుంటారు కదా బొమ్మలు, నెమ్మదిగా అవి పాడు చేసేస్తాడు. అవి పాడు చేసినప్పుడు మీరు నా బొమ్మ పోయింది అని బాధపడతారు కదా. మీరు బాధపడుతుంటే వాడు సంతోషిస్తాడు, ఆహా అని నవ్వుతూ ఉంటాడు. అలా మనలో ఉన్న సంతోషాన్ని అన్నీ తీసేస్తాడు. తమ్ముడు చెల్లి ఇప్పుడు బాగుందా, ఓకే బాగాలేదు కదా, ఎండిపోయినట్టు ఉంది కదా. అలాగే ఇలా ఎలాగైతే మన జీవితంలో చొక్కోటి ఒక్కోటి తీసేస్తాడో, బైబిల్లో ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ పేరు ఏం పేరు తెలుసా? యోబు. ఏం పేరు? యోబు. యోబు అంకుల్ కూడా అపవాదం ఏం చేశాడనంటే, ఆయన దగ్గర ఉన్న అన్ని తీసేశాడు రా, ఆస్తి మంచి డబ్బులు ఉన్న అంకుల్ దగ్గర అవన్నీ తీసేస్తాడు. మంచి మంచి పశువులు ఉండేవి, ఒంటలు ఉండేవి, వాటన్నిటిని కూడా చంపిస్తాడు. తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా చంపిస్తాడు. తనకున్న స్నేహితులు తీసేశాడు. ఆఖరికి తన భార్య కూడా, ఏ ఎందుకయ్యా నువ్వు ఇలా ఉంటావు, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా అని తన భార్య కూడా తనను దూషించింది. ఆఖరికి ఏమైంది తెలుసా, తనకున్న ఆరోగ్యం కూడా పోయింది. అంతా కురుపులు వేసేసి చాలా గోకుంటూ దురదలతో చాలా కష్టాలు పడుతున్నాడు రా. కానీ పిల్లలు ఎప్పుడు కూడా ఏసయ్యని దూషించలే. మనకేదైనా చిన్న కష్టం వస్తే మనం ఏమంటాం, ఏసయ్య నువ్వే నాకు ఈ కష్టం ఇచ్చావు అంటాం. కానీ యోబు అంకులు ఏమనలే, ఏసయ్య ఇస్తాడు, ఏసయ్య తీసుకుంటాడు, అంతా ఆయన చిత్తము, నేను ఎప్పుడు కూడా ఏసయ్యకి లోబడి ఉంటాను అని చెప్పాడు రా. అలా చెప్పటం వల్ల, అలా లోబడి ఉండటం వల్ల యోబు అంకుల జీవితం ఏమైందో తెలుసా, యోబు అంకుల జీవితం ఏమైంది తెలుసా, ముందు ఉన్నవన్నీ కోల్పోయినా, ముందున్నవేవి తన జీవితంలో లేకపోయినా, దేవుడు ఆయన ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయన ఉంచిన నమ్మకాన్ని బట్టి, ఆయన ఉంచిన విధేయతను బట్టి, దేవుడి మాటకు లోబడి జీవించిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, యోబు అంకుల జీవితంలో ఏం చేస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ముందు ముందున్న జీవితం కంటే అద్భుతమైన, ఇందాక బాగుంది ఇప్పుడు బాగుందా, ఇప్పుడే బాగుంది కదా, ముందున్న జీవితం కంటే తర్వాత అద్భుతమైన, అందమైన, రెట్టింపు ఆశీర్వాదాలు యోబు అంకుల్కి ఏసయ్య ఇచ్చాడు. తమ్ముడు చెల్లి మన జీవితంలో అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏసయ్య మళ్ళీ తిరిగి మనకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు కావాలి ఇలాంటి నూతన జీవితము, కావాలా ఇలాంటి కలర్ఫుల్ లైఫ్ కావాలా, కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అపవాదిని మీ దగ్గర నుంచి దూరం చేసేయాలరా. ఏం చేయాలి?